బట్టలు కావచ్చు పుస్తకాలు కావచ్చు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ కోసం 65000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఈ 65000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి డబ్బు పిల్లలకి ఓటు ఉండదు ఈ రోజు మీ పిల్లలు చదువుకుంటే 10 సంవత్సరాలకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగ వ్యాపారాలు చేసి ఆర్థికంగా మీ కుటుంబాలన్నీ కూడా పైకి రావడానికి ఆయన చేసినటువంటి పునాదులుగా మనం భావించాలి గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 65000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు దీనికోసం 5400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అదేవిధంగా పేదవాడు బాగుండాలని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్యలకి పరిష్కారం చూపించాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాంట్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా పేదవాడికి ఎటువంటి ఆపరేషన్ చేయాలన్నా ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బాబురారు ఇక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయ్యాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మార్కెట్ యార్డులు కావచ్చు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు దేనికి ఎన్నికలు జరిగినా నామినేట్ చేసినా కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఆ ముగ్గురు నలుగురికి ఆ కులాలకే ఆ పోస్టులు వచ్చేటువంటి పరిస్థితి దాంట్లో మార్పు తీసుకురావాలని చెప్పి శాసనసభలో చట్టాలు చేసి మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ రిజర్వేషన్ అన్ని కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లు లోకల్ బాడీలు అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు టీవీ5 బీఆర్ నాయుడు కావచ్చు లేకపోతే రామోజీరావు కావచ్చు వీళ్ళందరూ ఏకమై చంద్రబాబును కనుక ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటే డెఫినెట్ గా ఈ రాష్ట్ర సంపదనే వీళ్ళు కొల్లగొట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పిల్లల విద్యావంతులు చేస్తున్నాడు అనగారినటువంటి వర్గాలకి రాజకీయ పదవులు ఇస్తున్నాడు రేపు రాబోయే రోజుల్లో మనకు పుట్టగతులు ఉండవన్నటువంటి ఉద్దేశంతో రోజు మీరు చూడండి టీవీ5 చూడండి లేకపోతే ఏబిఎన్ చూడండి ఈటీవీ చూడండి సాయంత్రం 6 గంటలకు డిబేట్ పెడతారు ఎవరో పనికి మాలిన కొడుకులకి వాడు ఒకడు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి వాడు ఒక మేధ ఉంటాడు ఆడికి ఒక పేరు పెట్టి ఆయన కూర్చోబెడతారు ఒకడు జడ్జిగా సస్పెండ్ అయిపోయాడని చెప్పి ఆయన కూర్చోబెడతారు సస్పెండ్ అయిపోవడం అంటే జడ్జికి ఎందుకు అవుతారు ఇటువంటి ఒక నలుగురిని కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ని చంపేశాడని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ని చంపితే రాజకీయ పదవులు వచ్చినాయా లేదా ఆస్తిపాస్తులు వచ్చినాయా ఎవడు చంపుతాడు ఇప్పుడు మనకేమైనా ఆస్తి వస్తాయో లేకపోతే పదవి వస్తుందంటే బాబాయ్ను లేకపోతే ఎవరో ఒకరు చంపుతారు పక్కింటాడు అసలు మనకేమీ రాకుండా మనకి చంపేం చేయాలి చంపింది ఎవడు ఈ చంద్రబాబు 420 గారు ఎన్టీ రామారావు దీనికి ఈరోజు ఎన్టీ రామారావు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి తీసేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీ రామారావుని చంపి పైకి పంపిస్తే శాశ్వతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవడండి చంద్రబాబు నాయుడు 420 గారు ఒక పార్టీని ఈ రాష్ట్రంలో ఒక పార్టీ రాజకీయ పార్టీ అతని చేతిలో ఉందంటే ఎన్టీ రామారావు ఉండుంటే ఆ పార్టీ అతని చేతిలో ఉండేదా ఆ పార్టీని కొట్టుకురావడానికి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం డబ్బులు సంపాదించుకోవడానికి అతను కొడుకుని లోకేష్ ని ఒక రాజకీయ నాయకుడిని చేయడానికి ఈరోజు ఎన్టీ రామారావు చంపి ఆయనకు దండలేసి ఆయన విగ్రహాలు పెట్టి ఎన్టీ రామారావు మాకు ఆదర్శం అని చెప్పి దొంగ మాటలు చెబుతూ పైగా జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయ్ని చంపాడని చూశాడు చంపినా కొడుకేమో వాడు చెప్పలేమో జగన్మోహన్ రెడ్డి గారు
ఇది ఒకటే కాదు